హాయ్ ఫ్రెండ్స్, నేను దివ్య లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫర్దర్ గా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని చూద్దాం. ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజు వచ్చేసి ట్యూస్డే అండ్ నేను మార్నింగ్ వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ మేము వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇంట్లో దోశ బ్యాటర్ వేసుకున్నాం. సో మనం వ్లాగ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే అర్థమవుతుంది కదా, ఎప్పుడెప్పుడో అల్లాదలో ఉన్నప్పుడు వేసేదాన్ని. అండ్ ఫైనల్గా అయితే ఈరోజు దోశ పిండి వేసేసాను. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కన ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ దోశ పిండి అయితే తీసేసాను కదా, నాకు ఈరోజు నార్మల్గా దోశ తినాలని లేదు, హోటల్ స్టైల్లో తినాలని ఉంది. నాకైతే నార్మల్గా ఇంట్లో దోశ వెరైటీగా చేయడం అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు స్పెషల్గా ఏం తినలేం కదా. ఇంట్లో చేసుకున్న స్టైలే బయట కూడా ఉంటే అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు, అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. అందుకని చెప్పి నార్మల్గా అయితే నేను నార్మల్ దోశలే పోస్తాను. మహా అయితే ఆనియన్ దోశ వేసుకుంటాం అంతే. బట్ ఇప్పుడు వచ్చేసి హోటల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు, బెటర్ ఇంట్లోనే ఉండడం. కనుక ఈరోజు కొద్దిగా హోటల్ స్టైల్లో ఏదైనా చేద్దాము అనిపించింది. సో అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఉల్లికారం ఉంటుంది కదా, సో ఉల్లికారం చేసి ఆనియన్స్ కానీ లేదా చీజ్ కానీ దాంతో మిక్స్ చేసి ఆనియన్ దోశ, చీజ్ దోశ విత్ ఉల్లికారం అలా చేద్దాము అనే ఐడియా. సో చూద్దాం ఎలా టర్న్అవుట్ అవుతుందో. నాకు తెలిసి మీ అందరికీ ఉల్లికారం తెలిసిందే కదా, బట్ నేనైతే ఎప్పుడు ఇంట్లో వేయలేదు, సో అదే వేయబోతున్నాను. అండ్ దీనికోసం అని చెప్పేసి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒకటి పెద్దది ఇంకొకటి మీడియం సైజ్ అని చెప్పుకోవచ్చు. సో వాటన్నిటినీ నార్మల్గా ముక్కలుగా కట్ చేసేసి ఇంకా బ్లెండ్ చేసేయడమే. ఎటు గ్రైండర్కి వేస్తాం కదా అని చెప్పేసి నేనైతే పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను. అండ్ మిక్సీలో ఈ ఉల్లిపాయతో పాటుగా నాలుగు పచ్చిమిర్చి, సారీ ఎండుమిర్చి, కారంని పట్టి తీసుకోండి, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా ఉప్పు అండ్ షుగర్, మీకు కావాలనుకుంటే జీలకర్ర ఇవి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఒక ఛానల్లో నేను చూశాను పచ్చివే వేసేస్తున్నారు, అందుకని చెప్పి అలా ట్రై చేశాను అనమాట వేగించకుండా. బట్ నాకైతే అంతగా నచ్చలేదు పచ్చిది, అందుకని చెప్పేసి నేను మిక్సీ వేసిన తర్వాత కొద్దిగా వేగిద్దాము అనిపించి ఇంకా అప్పుడు తాలింపు పెట్టుకున్నాను. తాలింపు కల్లే జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి వేగించేశాను అనమాట. ఒక 4-5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టాను. సో ఇంకా పచ్చి వాసన అంతా పోయింది, చాలా బాగుంది. అండ్ ప్యారలల్గా నేనైతే శనగపిండి చట్నీ కూడా చేసేస్తున్నాను. ఇంట్లో అసలు వెజ్జీస్ ఏమీ లేవు, సో ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాలి గ్రాసరీ షాపింగ్కి అనుకున్నాము. అండ్ ఇక్కడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, సో ఇంకా దోశలోకి వేసేసి దోశ పైన స్ప్రెడ్ చేద్దాము అనుకున్నా. మహేష్ అన్నారు కొన్నిసార్లు అయితే అలా విడిగా కూడా తినేయచ్చు అంట కదా, ఐ మీన్ దోశ పైన స్ప్రెడ్ చేయకుండా విడిగా మనం పచ్చడిని అంచుకున్నట్టుగా కూడా తినేయచ్చు అంట. బట్ నేను వద్దులే ఇలా వేస్తాను అని చెప్పేసి ఇంకా దోశ వేసి ఆ పైన పచ్చిదనం అంతా పోయేంత వరకు ఉండి ఇంకా పైన మొత్తం ఈ చట్నీని స్ప్రెడ్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే దాదాపు ఒక 10 దోసెస్కి అయితే ఈజీగా సరిపోతుంది అని చెప్పాలి, ఆ రెండు ఉల్లిపాయలు అండ్ మిగిలిన ఐ మీన్ టోటల్ పచ్చడి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చీజ్ దోశ వేస్తున్నాను. అండ్ మొన్న నేను షాపింగ్కి వెళ్ళాను కదా వెజ్ జోన్కి, నేను ఒక్కదాన్నే అప్పుడు తీసుకున్న మొజరిల్లా చీజ్ అనమాట, అట్లీస్ట్ ఇప్పుడైనా వాడదాం కదా అని చెప్పేసి కొద్దిగా తీసుకొని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు దానికి కాదు, మహేష్కి మాత్రమే, అందుకని చెప్పి నేను ఎక్కువ తీయలేదు. అండ్ ఇది వేసేసి అది మొత్తం అంతా కూడా కరిగేంత వరకు ఉంచి తీసేసుకోవడమే అంతే. రెండు వైపు అయితే ఆబ్వియస్లీ తిప్పం కదా ఇలా ఏమన్నా ఉన్నప్పుడు, బట్ పేపర్ దోశ లాగా వేసాను కాబట్టి ఈజీగా కాలిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక దోశ కూడా వేస్తున్నాను, ఇది వచ్చేసి బటర్ దోశ. నార్మల్గా ఇలా దోశ వేసేసుకొని అది కొద్దిగా వడికాల్ కాలింది అనుకున్న తర్వాత పచ్చడి మొత్తం వేసేసి ఐ మీన్ ఉల్లికారం వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసేయడమే. అది స్ప్రెడ్ చేశాక బటర్ వేసి కాల్చాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నాకు బటర్ దోశ ఓకే అనిపించింది, కానీ చీజ్ దోశ మహేష్ జస్ట్ టేస్ట్ చేయడానికని ఒక్క పీస్ పెట్టారు, అంతగా నచ్చలేదు.
అండ్ బటర్ దోశ అయితే బాగానే ఉంది. మనకి పక్క స్ట్రీట్ స్టైల్ అని చెప్పచ్చు. చాలా బండ్ల మీద ఇలా చూస్తూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేను వచ్చేసి బటర్ కూడా కొద్దిగా వేసేసుకొని అది కరిగిన తర్వాత కూడా మంచిగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే దోశ చుట్టూతా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్లో వేసాను కదా, అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ పైన అంతా బటర్ వేసాను కదా అని చెప్పేసి నేనేమి చుట్టూతా వేయలేదు. అండ్ చూడండి, చీజ్ దోశ అండ్ బటర్ దోశ, బటర్ ఉల్లి దోశ అని చెప్పాలి. అమ్మయ్యో, ఇప్పుడే అయింది బ్రేక్ఫాస్ట్. దోశలు అయితే బాగా వచ్చాయి, కానీ చీజ్ దోశ నాకు అస్సలు నచ్చలేదు. మహేష్కి అయితే నచ్చింది అంట. అండ్ నార్మల్ కారం దోశ అవి అయితే ఓకే, బాగానే ఉన్నాయి. చూసారా ఎంత చెమట పడిపోయిందో. సో కొద్దిగా సేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ గురించి అయితే ఆలోచించాలి. యాజ్ ఆఫ్ నో హ్యాపీగా టమ్మి ఫుల్గా ఉంది కదా, సో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడమే ముఖ్యం. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ 5:00 ఫ్రూట్ తింటూ షూట్ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఈవినింగ్ అయిపోయింది, సో టైం వచ్చేసి 6:45 అవుతుంది. 5:30 వెళ్తాను అని ఎవరో నాకు ప్రామిస్ చేశారు. సో ఏం లేదు అండి, బయటకి గ్రాసరీకి వెళ్తున్నా. నాకు ఇంట్లో ఉండి పిచ్చెక్కుతుంది, లిటరలీ పిచ్చే అంటే ఇంక అసలు చెప్పలేను. సో నేను కూడా వస్తాను గ్రాసరీకి అని చెప్పి ఇంక వెళ్తున్నా. ఆఫ్ కోర్స్ మాస్క్లు శానిటైజర్లు అన్నీ తీసుకుంటున్నాంలేండి. సో ఇప్పుడైతే బయటకి స్టార్ట్ అయిపోయాం. వెస్సో సూపర్ మార్కెట్కే వెళ్తున్నాం. యాక్చువల్లీ పక్కన ఇంకొకటి వేరేది కూడా ఉంది, అది కొంచెం దూరం అయింది అంట. సో అందుకే అది వద్దులే, దగ్గర ఉన్నదే వెళ్దాము అని చెప్పారు. సో అలా కాసేపు పార్క్ మీద నుంచి ఊరికే జస్ట్ ఇంట్లో ఈ 4 గోడలు చూసి నాకు తిరిగిపోతుంది, బేజా ఫ్రై అంటారు కదా, సో అదవుతుంది అనమాట. సరే ఇంక నేను రెడీ అయిపోయి మళ్ళీ వచ్చాక మాట్లాడతాను. వీలుంటే అక్కడ కూడా కవర్ చేస్తాను. బయటకు వెళ్ళడానికి అయితే చాలా సరదాగా ఉంది అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి ఫైన్, మహేష్ అందుకే ఇంకా తీసుకువెళ్తున్నారు, లేదా వద్దు అని గట్టిగా చెప్పేసేవాళ్ళు. అండ్ చెప్తున్నాను కదా, చాలా రోజులు నుండి ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకని చెప్పేసి మధ్యలో వెళ్ళానులేండి బయటికి. బట్ మీకు అర్థమవుతుంది కదా ఆ ఫీలింగ్, స్పెషల్గా చెప్పక్కర్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసి కిందకు వచ్చేసాము. మహేష్ వచ్చేసి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళారు, అది చెత్త అంతా ఉంటుంది కదా అది పడేసేదానికి. మేము వచ్చేసి ఒక 2-3 డేస్కి ఒకసారి అలా పడేస్తున్నాము. అసలు ఇంట్లో ఉంటే ఎంత బద్ధకంగా తయారయ్యామో తెలుసా, అస్సలు బయటికి రావట్లేదు, తెలిసిందే కదా. అండ్ ఒక ప్రామిస్ అయితే చేసుకున్నాము. ప్రామిస్ అంటే బయటికి వెళ్ళాలి, సడన్ నుంచి ఫ్రీక్వెంట్గా వాకింగ్కి రావాలి అని అనుకున్నాం. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఐ డోంట్ థింక్ సో లేండి, ఎందుకు అంటే కొన్నిసార్లు చెమట ఫుల్గా వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఎండ భయంకరంగా ఉంటుంది. సో చూడాలి, మొత్తానికి అయితే ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వాకింగ్కైనా వద్దాము అనుకుంటాం. సో చూద్దాం. అండ్ మహేష్ వచ్చేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, నేనేమో ఆ చెట్లు చేమలు పువ్వులు అవన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. నిజంగా అండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడూ ఉండే ప్లేస్ నుంచి జస్ట్ ఒక్కసారి అలా బయటకు వచ్చాము అంటే ఆ చేంజ్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పాలి. ఎగ్జాంపుల్ అయితే నా సిచ్యువేషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పార్కింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మెడపై నుండి చూస్తే బుజ్జి పార్కింగ్ లాగా అనిపిస్తుంది, బట్ ఎంత పెద్ద పార్కింగో తెలుసా, అందరూ కూడా చక్కగా వాకింగ్ చేస్తున్నారు. ఈవెన్ బుజ్జి బుజ్జి పిల్లలు కూడా చక్కగా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంట్లో ఉంటే అస్సలు తోచదు కదా. సో అదేలేండి, మనమే ఇలా అనుకుంటున్నాం, ఇంకా వాళ్ళకి అసలేం తోచదు కదా. నార్మల్గా పక్కింటికి కూడా పంపించలేరు కదా ఈ టైంలో, అదే అనుకుంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ చూసారా జిల్లేడు పువ్వు కనిపించింది. సో మేమేమనుకున్నాము అంటే చక్కగా వినాయక చవితి వస్తే ఈ పూలు కూడా స్వామికి పెట్టచ్చు కదా అని అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. సో అన్నీ చెట్లన్నీ చూస్తున్నాను అనమాట, ఏమేమి పూలు ఉన్నాయి అవన్నీ అని చెప్పేసి. యాక్చువల్లీ పార్క్ మీద నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ మహేష్ వద్దు అన్నారు, ఈ టైంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అన్నారు. అందుకే ఈసారి డిఫరెంట్ రూట్ నుంచి వెళ్తున్నాను. సో చూసారా మా బిల్డింగ్ చుట్టూత మొత్తం ఈ డేట్స్ ట్రీస్ అన్నమాట. అండ్ ఆ కాయలు ఎవరు కోసుకుంటారో అయితే నాకు తెలియదు, కానీ పచ్చుడానికి అయితే బాగుంది. అండ్ సన్సెట్ చూసారా, 7 అయినా కూడా ఇంకా అవడం లేదు, ఆల్మోస్ట్ 7:10 ఆ టైంకి.
అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాస్ అంతా కూడా అప్పుడే తడపడానికి రెడీగా ఉంది. అందువల్ల ఏంటి అంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ కొద్దిగా ప్లేస్లు తడిపేసినట్టున్నారు. సో హ్యాపీగా ఆ నేల తడిచిన స్మెల్, గ్రాస్ తడిచిన స్మెల్ ఎంత బాగుంటుందో కదా. సో అది చక్కగా పీల్చేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్న మహేష్కి అయితే 5 నిమిషాలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం సరిపోతుంది. ఎందుకంటే నేను మధ్యలో ఆగిపోతున్నాను. నాకు నిజంగా అండి బయట చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, నార్మల్ టైమ్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో మహేష్ నేనే అనుకుంటున్నాం నువ్వు నేను మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బయట అంతా కూడా ఎంత తిరుగుతున్నారో చూడు, నార్మల్ టైంలో ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్కి వచ్చేసినట్టుంది అని అనుకున్నాము. అండ్ ఆల్సో ఇంకా కొన్ని కంపెనీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా ఇంకా ఆఫీసులకి రమ్మని ఆల్మోస్ట్ అంటున్నట్టున్నాయి, అదే చెప్తూ ఉన్నారు అన్నమాట. సో మేబీ తను కూడా వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి. బట్ నాకు మాత్రం ఒక 2 మంత్స్ దాకా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చెప్పాలి. ఒక రకంగా బాగుంది వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ ఇంకొక రకంగా అయితే బాగాలేదు. సో తెలిసిందే కదా. అండ్ ఎనీవే మేమైతే ఇక్కడ వెస్ట్ జోన్ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాం. సో మీకు అన్ని మార్కెట్స్ కూడా చూపిస్తున్నాను, అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి కదా. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు చూపిస్తాను చాలా షాప్స్, రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అండ్ మేము అయితే లోపలికి వచ్చేసి ఇంకా కార్ట్ని తీసుకుంటున్నాం. ఆబ్వియస్లీ కార్ట్ లేకుండా అస్సలు వెళ్ళలేము ఈరోజు. సూపర్ బిల్లింగ్ చేసేయాలి అని డిసైడ్ అయిపోయాం. అండ్ బిల్లింగ్ ఆల్మోస్ట్ 400 and 450 అయింది తెలుసా. ఆ బిల్లింగ్ చూసి అసలు లులు ఎంత బెటరో మనకి పక్కనే ఉంటే తెలియలేదు అప్పట్లో అని అనుకున్నాం. చాలా రేట్ డిఫరెన్స్ ఉంటుంది అండి. అంటే లులు వచ్చేసి హైపర్ మార్కెట్ కదా. సో దాంట్లోని రేట్స్ అండ్ నార్మల్ గ్రాసరీ స్టోర్లోని రేట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈరోజు ఎంటర్ అవ్వగానే అయితే ఫ్రెష్గా రోజెస్ కనిపించాయి అండ్ లావెండర్ కూడా. బట్ పట్టుకోలేము, ఓన్లీ చూసి దూరం నుండి వాసన పీల్చి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మహేష్ కూరగాయలు తీసేసుకొని స్నాక్స్ వేటలో పడ్డాము అన్నమాట. నిజంగా అండి అసలు ఇంట్లో ఏమీ లేకపోతే బాబోయ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ని స్నాక్స్ ఉన్నా కూడా మాకు లుల్లుతోనే కంపారిజన్ వస్తుంది. బట్ ఏవో ఉన్న స్నాక్స్ అయితే తీసేసుకొని ఇంకొచ్చేసినాం. అండ్ ఇక్కడ చూసారు కదా రెడీమేడ్ పరాటా, ఇంకా రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో ఆ సెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ మేము ఇంకా ఆలోచిస్తున్నాం ఏం స్నాక్స్ తీసుకోవాలి, ఏంటి ఏ బాగుంటాయి అని చెప్పేసి. నాకు నార్మల్గా అయితే మసాలాలు అంత ఎక్కువ నచ్చు, హల్దీరామ్స్ వాళ్ళవి కొన్ని మసాలాలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పి ఈసారి కొత్తగా బిస్కెట్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి వచ్చాము. సో చూసినారు కదా బిస్కెట్ సెక్షన్ ఇది. అండ్ చాలా రోజుల తర్వాత అయితే 50-50 స్వీట్ అండ్ సాల్ట్ ఫ్లేవర్ తీసుకున్నా. చాలామందికి మస్కా చెస్కా ఇష్టం కదా, బట్ నాకు వచ్చేసి స్వీట్ అండ్ సాల్ట్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మిల్క్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇవి తీసుకుని ఉంటే ఓరియో గుర్తొచ్చింది. సో ఓరియో కోసం కూడా వెతుకుతున్నాం. ఓరియో అయితే చాలా బాగుంటుంది కదా. మీలో ఎవరికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం ఓరియో. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ప్యాకెట్సే ఉన్నాయి, సర్లే ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇంక 2 తీసుకున్నాం. దాదాపు ఇది వచ్చేసి 2 దిరామ్స్ దాకా ఉంది. సో మీకు చూపిస్తాను చూడండి ప్రైస్ కూడా. అండ్ ఇంకా బిల్ చేంజ్ చేసుకొని వచ్చేసాం. అండ్ పానీపూరి కూడా తీసుకున్నాం. చాలా రోజులు అయింది తిని, ఇంట్లో చేయడానికి ఇప్పుడు కష్టంగా అనిపించింది అందుకే. అండ్ బయటకు వచ్చి చూసినగానే ఇలా నెలవంక కనిపించాడు. అండ్ మేము అనుకుంటున్నాం అసలు నెలలు, తిథులు, వారాలు ఏమీ తెలియట్లేదు కదా అని చెప్పేసి. బాగున్నాడు కదా నెలవంక చూడడానికి. అండ్ స్కై కూడా ఎంత బ్లూయిష్గా ఉందో చూడండి. ఇంకా ట్రాఫిక్ కూడా నార్మల్గానే ఉంది అని చెప్పాను కదా. రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక రెస్టారెంట్ అండ్ ఇది వచ్చేసి ఫార్మసీ. ఆబ్వియస్లీ 24/7 ఫార్మసీ ఓపెన్ చేసి ఉంటుందండి. అండ్ దాని పక్కనే ఒక కైండ్ ఆఫ్ బేకరీ, అండ్ దాని పక్కనే ఇంకా ఒక స్పోర్ట్స్ షాప్స్, ఇలా అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది కదా. సో బట్ బట్టల షాప్స్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారో అయితే తెలియదు, కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా శానిటైజ్ చేసి పెడుతున్నారు అని చెప్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షాప్ లాగా ఉంది, దాంట్లో ఉన్న ఆర్టికల్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కూడా చూపించాను కదా, గుర్తుందా. వచ్చేసి కైండ్ ఆఫ్ డెకరేటివ్ లాగా అనిపిస్తుంది ఇది చూడడానికి అయితే. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇండోర్ మనం పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా.
అండ్ మేమైతే ఇంకా వచ్చేస్తూ ఉన్నాం, కావాలనే స్లోగా వస్తున్నాము అన్నమాట. బాబోయ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోనే ఉండాలి అన్న థాటే మాకు కొంచెం డిప్రెసింగ్గా అనిపించింది. అండ్ చూడండి బ్లూ స్కై ఎంత బాగా కనిపిస్తుందో. యాక్చువల్గా నాకు వచ్చేసి ఓస్లో గుర్తొచ్చింది అనమాట. ఓస్లోలో కూడా సో ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు ఇలానే బ్లూ స్కైస్ ఉండేవి. సో అవే మాట్లాడుకుంటూ వస్తున్నాం అండ్ సడన్గా చూసేసరికి నెలవంక కనిపిస్తూ ఉంది వీడియోలో కూడా. ఎంత బాగా కనిపిస్తుందో కదా అని దాని గురించి మాట్లాడుకుంటూ ఇంకైతే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. అండ్ తెలుసా ఇక్కడ వచ్చేసి మాకు తెలుగు వాళ్ళు కనిపించారు. మాట్లాడే లోపల అయితే రోడ్ క్రాస్ చేస్తారులేండి. అండ్ మహేష్ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు మన ఫ్లోర్లో కూడా. నార్మల్ డేస్ అయి ఉంటే చక్కగా తెలుగు వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కదా, అండ్ ఫుల్ సందడిగా ఉండేది అంటున్నారు. అది నిజమే అనిపించింది. అండ్ మేమైతే మా ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఆ పక్షి గూడు ఉంది కదా, సో అది చూపిస్తున్నా. అది ఒకవేళ ఎవరైనా ఇంతవరకు చూడకపోతే లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకుందో ఆ పక్షి అయితే. అండ్ ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము కదా, సో చాలా అలసిపోయాము. తర్వాత అంతా కూడా కొంచెం షూట్ చేశాను, అది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్.